హాయ్ నమస్తే ఎస్ఎన్ డిజిటల్ మీడియా సఖి నాల నరేందర్ నేను నా అభిప్రాయం ఇవాళ ముచ్చట ఏంటిదంటే కాళేశ్వరం మేడిగడ్డ అయితే ఇవాళ దుద్దిల్లా శ్రీధర్ బాబు ఆతిథ్యంతో మన మంత్రుల బృందం పర్యటనకు పోయినరు అసలు కాళేశ్వరం ఏమైంది అక్కడ 21వ నెంబరు పిల్లరో ఏదో కుంగిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు మన కూడా ఇక సాధ్యమా కాదా మేడిగడ్డ ప్రాజెక్టు ఉంటుందా ఉండదా అనే ఒక చర్చ మీద జరుగుతుంది. ఇది కొద్దిగా ఫాలో అయినాం, చాలా రోజుల నుంచి చూస్తున్నాం ఏమైతుంది ఏమైంది అని. కానీ గత 6 నెలల నుంచి అనుకుంటా గతంలో ఉన్న కేసీఆర్ గారు అంతకుముందు ఎప్పుడు కూడా కాళేశ్వరం 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 అంటున్నాయి. ఈ గత 3-4 నెలల నుంచి కాళేశ్వరం బందైపోయింది. అంటే సార్ చెప్పినట్టు కేసీఆర్ గారు చెప్పినట్టు దాని అప్పు ముట్టిపోయిందని చెప్పిండు. ఆ తర్వాత హరీష్ రావు గారు లాంటి పెద్ద వ్యక్తులు ఇక ప్రతి దగ్గర వచ్చిన నీళ్ళన్నీ కాళేశ్వరమేనని చెప్పిండు. అది మనం విన్నాం, నిజమే అనుకున్నా నేను కూడా. ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అక్కడ కొద్దిగా మంత్రులు వీళ్ళందరూ మాట్లాడుతుంటే చూస్తే అంటే కాళేశ్వరం నుంచి నీళ్ళు బయటకేం రాలేవు అనేది ఒకటి అర్థమైంది పెద్దగా. అయితే దీని మూలాధారం ఏంటిది, అసలు కాళేశ్వరం ఎందుకు కట్టిర్రు, మేడిగడ్డ దగ్గర ఎందుకు నీళ్ళు ఆపిర్రు, ఆ తర్వాత అన్నారం సుందిల్లా ఇదేంటిది, ఇవన్నీ ఒకసారి వాళ్ళు మాటలలో విన్న తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఎల్లంపల్లి నింపడానికి ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపడానికి మేడిగడ్డ దగ్గర ఆనకట్ట కట్టి అక్కడి నుంచి అన్నారము సుందిల్లా అక్కడి నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు ఎత్తిపోసే పథకం అని ఇవాళ అర్థమైంది నాకు. అంటే ఇన్ని రోజుల నుంచి అదే నేను వాస్తవంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఒక్కడేమో లేదంటే నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టు లెక్క ఒక కట్టేసి దాని కింద కెనాల్స్ ఉంటాయేమో అనుకున్నా, కాదట. అంటే నాకు అర్థమైంది ఇవాళ కేవలం ఎత్తిపోసుడు అట, అంటే కింద నీళ్ళని పైకి ఎత్తిపోసుడు. ఆ తర్వాత మా ఇంతకుముందు జరిగింది ఏంది, పైకి ఎంత ఎత్తిపోసినారు కిందికంత పోయినాయి మళ్ళీ. అంటే ఎల్లంపల్లిని నింపడానికి మాత్రమే కాళేశ్వరం అన్నట్టు నాకు అర్థమైంది. అంటే ఆ తర్వాత ఎల్లంపల్లి నిండిన తర్వాత జరిగే కార్యక్రమాలు మేడారము మానేరు కథ ఇక అవన్నీ తర్వాత జరుగుతాయి. అంటే ఒక ఎల్లంపల్లి నింపడానికి అనేది ఇవాళైతే నాకు అర్థమైంది. సారీ ఇంతకుముందు నేను దాని మీద దృష్టి లేకుండే అదేదో ప్రాజెక్ట్ అనుకున్నాం, కానీ ఎల్లంపల్లి నింపడానికి అనేది ఇవాళైతే అర్థమైంది. అంటే 3 ప్రాజెక్టులతోటి ఎల్లంపల్లి నింపుతారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే తుమ్మిడేటి ప్రాణాయతు నుంచి ప్రాణహిత నది నుంచి డైరెక్ట్గా ఎల్లంపల్లికి రాగా కిందికి పోయి మళ్ళీ ఎల్లంపల్లి మళ్ళీ ఎల్లంపల్లి నింపడం ఏంది అనేది ఇవాళ మంత్రుల వాదన. ఇక దీంట్లో ఇవి చాలా కుంభకోణాలు అన్నారు, అవినీతి అని ఇవన్నీ అన్నారు. నాకు అర్థమైంది ఒకటేనండి, ఎల్లంపల్లి నింపడానికి మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఈ 3 ప్రాజెక్టుల ద్వారా ఎల్లంపల్లి నింపారు. ఇక ఎల్లంపల్లి నిండిన తర్వాత అవన్నీ వేరే పనులు ఉన్నాయి అనుకోరు అన్నీ. ఇక ఎల్లంపల్లి నుంచి అంత స్టార్ట్ అవుతుంది, కానీ మేడిగడ్డ అన్నారం సుందిల్లా అనే ఈ 3 ప్రాజెక్టులకి ఎల్లంపల్లికి లింక్ ఉన్నది. ఎల్లంపల్లి నింపడానికి 3 ప్రాజెక్టులు 3 బరాజులు. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే గతంలో తుమ్మిడేటి నుంచి డైరెక్ట్ నీళ్ళు తీసుకోగా ఎందుకు వద్దన్నారు అనేది ఒక వాదన వచ్చింది. గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టి ప్రాణహిత మీదకి వెళ్ళి డైరెక్ట్గా ఎల్లంపల్లి నింపేందుకు ప్రాజెక్టు చేసి సగం పనులు పూర్తి చేసిందట. దాన్ని ఎందుకో నచ్చక మన కేసీఆర్ గారు నీళ్లు ఈ ఏది తుమ్మిడేటి నుంచి కిందికి తీసుకుపోయి కింది నుంచి మళ్ళీ ఎల్లంపల్లికి ఎత్తిపోసిండట. ఇది దాంట్లో ఉన్న లాజిక్. ఇది నాకు అర్థమైంది. ఇది ఉంటుందా ఉండదా అంటే ఇలా మంత్రులు చెప్పే ముచ్చినట్లున్నదంటే మేము గతంలో ఇంతకుముందు వేసింది చేస్తాము, ఇది అంత అనవసరము, ఈ కరెంటు బిల్లులు అనవసరము, ఈ కట్టడం అనవసరము, నాశరకమైన నిర్మాణాలు ఉన్నాయి, ఇప్పుడు ఇట్లా కుంగిపోతే వ్యవహారం అయిన తర్వాత భవిష్యత్తు ఎట్లుంటుంది, ఇదంతా గలవని పని, ఇది ప్రాజెక్టు వేస్టు, ఇది ఉపయోగం లేదు, ఎల్లంపల్లి నింపుడే కదా అసలు ప్రాజెక్టు, ఎల్లంపల్లి నింపాలనుకుంటే మేము ప్రాణాతి మీదకి వెళ్ళి ఇంతకుముందు తుమ్మిడేటి మీదకి వెళ్ళి నింపుతాము, ఇదైతే అనవసరము, ఇది శుద్ధ దండగా అనైతే వాళ్ళు చెప్పారు. ఇది నా అభిప్రాయం. మిత్రులారా నచ్చితే షేర్ చేయాలి జరా, సంతోషం. ఎస్ఎన్ డిజిటల్ మీడియా సఖీనాల నరేందర్.